Hi, good morning. Hello. I'm in Chennai right now, and it was a very nice journey in between, Agutu and Prakriti enjoyestu na trip anta chala happy happy ga vachanu Chennai ki. I'm so happy. And at last na gamyam prasthanki na devudu rasina destination Chennai, so I'm enjoying Chennai atmosphere and enjoying the stay, of course. Good morning. Thank you, Pushpika Alexander. She's from Chennai, it seems. We are there for you, sister. And Mohammed Usman ji, good morning. Shakur Jan garu, Assalamualaikum. Asif Mahmood garu, Shah Manisha garu, hi. Rabbani Sheh garu, last night I saw you in Nellore Dargah. Yeah, I was there. Wow, after a long time, why I'm not getting updates? Srikanth, I was busy and the little bit Mahashri garu will always support you, dear. Thank you. Kamruddin Chaudhary garu and Amlan, are you? Hi. So, I love you so much. Stephen from Italy. Hi, Stephen. What's your today's live special? Thank you so much for this question. Actually, on a very emergency, I came to the live because of this Ramki. Ramki garu అని చెప్పి ఒక పర్సన్ చాలా ఎక్కువ రెచ్చిపోతున్నాడు ఈ మధ్య. సో ఐ థింక్ నేను రెస్పాండ్ అవ్వాల్సిన అంత పెద్ద మనిషి కాకపోయినా కూడా, బట్ ఐఎమ్ రెస్పాండింగ్ బికాస్ నీచులకి, అంటే చిన్న పెద్ద అనేది కాదు, అంత సీన్ లేదేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే కొంచెం విలువలు వాల్యూస్ ఉండాలి. నువ్వు విలన్ అయినా కూడా ఎక్కడో చోట కొన్ని మిగులుతాయి, బట్ అవి ఎందుకు నీకు మిగలట్లేదో నాకు అర్థం కావట్లేదు. సో దాని గురించి, రామ్కి గురించి మాట్లాడదామని వచ్చిందండి. మాట్లాడదాం. శ్రీరెడ్డి కంగ్రాచులేషన్స్ ఆఫ్ హైకోర్టు జడ్జిమెంట్. ఏ వాట్స్ యువర్ నెక్స్ట్ ప్లాన్ ఇన్ ఇండస్ట్రీ ఆర్ ఎనీ ఆక్యుపేషన్? అశోక్ చౌదరి కామని గారు, అశోక్ చౌదరి గారు, వీ హ్యావ్ టూ మూవీస్ ఇన్ మై హ్యాండ్, సో వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. ఆబిద్ కోహ్లీ గారు, హాయ్. సో అసలు విషయంలోకి వచ్చేస్తాను నేను. విషయం ఏంటంటే, రామ్కి అనే ఒక పర్సన్, నువ్వు జనసేనకు తోత్తువా లేకపోతే వేరే ఏ పార్టీకి తోత్తువా నాకేం అవసరం లేదు, బట్ బిగ్ బాస్ ఉంటే బిగ్ బాస్లోకి వచ్చేస్తావు. ప్రతి దాంట్లోనూ విగ్ తగిలించేసుకుని పొద్దున్నే తయారైపోతున్నావు. ఈ మధ్య నాకేం అర్థం కావట్లేదు. రామ్కి గారు, కొంచెం అయినా బుద్ధి జ్ఞానం ఉందా అని నేను అడుగుతున్నా. ఆడోళ్ళు ఎవరో గొడవలు పడుతుంటే మధ్యలో కూర్చుండిపోతావు, మధ్యలో కూర్చుండిపోయి నీ తొత్తుల్ని ఉసుకో 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 అని ఉసుగొలుపుతావు. నేను ఒకసారి వార్నింగ్ కూడా ఇచ్చాను TV9 స్టూడియోలో, బ్రేక్లో చెప్పుతో కొడేస్తానని చెప్పి. అయినా కానీ నీకు బుద్ధి రావట్లేదు, నువ్వు ఏం చూసుకుని రెచ్చిపోతున్నావో అర్థం కావట్లేదు. రేపొద్దున వాళ్ళ ఫ్యాన్స్నే కాపాడుకోలేడు అతను. నిన్ను వచ్చి రేపొద్దున ఏమైనా పీకితే కూడా నువ్వేం పీకించుకోవడం తప్ప నువ్వు ఎవడో వచ్చి నిన్ను కాపాడలేడు చెప్తున్నావు. రోడ్డు మీద అమ్మాయిలు అందరూ పడేసి కొడతారు నిన్ను చెప్తున్నా రామ్కి. ఇంకొకటి, నువ్వు న్యూస్ చేసుకో, పబ్లిసిటీ చేసుకో, నువ్వు పెచ్చ పెంట ఏమైనా చేసుకో. మూర్తి గారి జోలికి వచ్చి దట్టు నా టాపిక్ తీసావు కాబట్టి నేను లైవ్లోకి వచ్చి నీ గురించి మాట్లాడటం జరుగుతుంది.
ఆల్ ఆఫ్ ద సడన్ గ్రోత్ ఇదేంటి అందరి గూల్ కింద నలుపు ఎదుగుతావు కదా, నీ నలుపు పీకేమనుకో చర్మం ఊడిపోయి పుండు పడిపోవడం తప్ప ఏమి ఉండదు చెప్తున్నాను. చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నావు, ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే బెటర్. జర్నలిస్టులు జోలికి వస్తున్నావు, తాట తీసి ఎండేసేస్తాం జాగ్రత్త. అండ్ ఆల్సో ఏంటో ఎవడో నీకు సపోర్ట్ చేస్తాడు అనుకుంటున్నావేమో, రేపొద్దున ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇచ్చి లేకపోతే సీఎం చేస్తారు అనుకుంటున్నావేమో. పిచ్చాశాలు ఏమాకు, ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు అంత సీన్ లేదు. అండ్ అమ్మాయిల్ని ఒకళ్ళకొకళ్ళకి పరిచయం చేసే నువ్వు వీళ్ళకి వీళ్ళ కాంటాక్ట్ వాళ్ళకి వాళ్ళని తీసుకెళ్ళి వీళ్ళకి పరిచయం చేసే నువ్వు ఈరోజు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అవును, మూర్తి గారి గురించి మాట్లాడే అంత తాహతు నీకు ఉందా అంట, నీకు అంత కెపాసిటీ ఉందా అంట. ఎవడో రెండు ఇదేంటి పాయింట్లు రాసిచ్చేసి రాసిచ్చేస్తే చదివేయడం పెద్ద గొప్ప ఏం కాదు. ఆ రోజు అన్నావు నీ నీకు ఇదేంటి నా శరీరాన్ని ఎరగ వేసి నీ దగ్గర సినిమా కొట్టేద్దామని. దేవుడి దయ వల్ల ఆ ప్రొడ్యూసర్ గారు లైన్లోకి వచ్చి అలాంటిది ఏమి జరగలేదు అని చెప్పేసి చెప్పడం చెప్పబట్టి బతికాం. నీకు అసలు పిల్లలు ఉన్నారో లేదో కూడా తెలీదు. ఒరే, ఉన్న చిన్న పచ్చిమిరపకాయకి ఎందుకురా ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? ఎవరు చెప్పారులే నీ సంగతి మొత్తమా? ఏదైనా ఏదైనా నా దాకా వచ్చిందనుక ఇంకంతే నీకు మడతాయి చెప్తున్నా. సో ఒకటి, అమ్మాయిల గురించి తక్కువ చేసి మాట్లాడటం కానీ ఇదేంటి నీ తొత్తుల్ని తీసుకొచ్చి ఉజుగొల్పడం కానీ, అలాగే జర్నలిస్టుల జోలికి వచ్చి నీ ఇష్టానికి నువ్వు లైవ్లు పెట్టుకుని పెచ్చాపాటి మాట్లాడటం కానీ, ఒరే పేరు మార్చుకున్నంత ఈజీ కాదే హే ఎదోకవాళ్ళు చెప్పడం అంటే. నువ్వు చెప్పేసేసి రేపు పొద్దున తన్నులు తినేసావు అనుకో, ఎవడు దానికి సమాధానం కూడా చెప్పడు. నువ్వు ఎవడో శాన్ అనుకుంటున్నావేమో, ఆ శాని వచ్చి నిన్నెవ్వరూ ఏం కాపాడరు. సో పెచ్చపెచ్చ యాషాలు వేయకోకుండా, పెచ్చపెచ్చ పోస్టులు పెట్టకోకుండా, పెచ్చపెచ్చ వాగుడు వాగకోకుండా, ఎస్పెషలీ ఇదేంటి శ్రీరెడ్డికి బట్టలు ఇప్పింది మూర్తి గారే, మూడు కెమెరాలు పెట్టారు చూశాను నీ లైవ్ అంతా రోజు, ఏదేదో పెచ్చపెచ్చ వాగుడంతా వాగుతున్నావు. అలాగే కత్తి మహేష్ విషయంలో వాగుతున్నావు. నువ్వెవ్వటరా మాట్లాడడానికి సోదిగా? నువ్వు అప్పుడు ఏం చెప్పావు ప్రొడ్యూసర్ కౌన్సిల్లోకి తీసుకెళ్ళి, ఇదేంటి నేను మాట్లాడి నేను ఇప్పిస్తాను, లైవ్లో మాత్రం నన్ను తిట్టకు, లైవ్లో మాత్రం మనం రేపు పొద్దున కలుసుకుని ఒక చోట వర్క్ చేసుకునే వాళ్ళం అని అన్న యదవి నువ్వు మహా ఛానల్లోకి వచ్చి ఆ అమ్మాయి నన్ను పడుకోమంది అని చెప్పేసి నా గురించే అబద్ధాలు ఆడిన దరిద్ర కుక్క, నీచ జాతిలో పుట్టిన నీచాతి నీచుడా, అసలు నిన్ను ఏమనాలరా, ఈ అసలు కుక్క పంది అలాంటివి కూడా వాడడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాటికంటూ వాటి జాతికంటూ ఒక వాల్యూ, ఒక ఇది, ఒక క్రమశిక్షణ ఒకటి అయ్యి ఇయ్యి అన్నీ ఏడ్చాయి. నీకు అసలు ఏదీ లేదు. నువ్వు అసలు భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ప్రతి జాతికి ఒక వాల్యూ ఉంది, ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఒక క్రమశిక్షణ ఉంది, అన్నీ ఉన్నాయి. నీలాంటి కుక్కల్ని ఆడపిల్లల్ని ఆళ్ళకి వీళ్ళకి పరిచయం చేసే కుక్కల్ని ఏమనాలి? పైగా మా మీదకే వచ్చి నేనే ఎవరినో ఏంటి నీకు ఎరేసానంట. నువ్వు ఏం పిక్చర్స్ తీసేవహే, నువ్వు ప్రొడ్యూసర్ ఏంటి, నువ్వు ఏదో యాక్టర్ ఏంటి, నువ్వు పెద్ద అందగాడు అనుకుంటున్నావా? ఆ రోజు చూస్తే నేనేదో వర్డ్ అన్న రోజున వెళ్ళిపోయి ఎప్పటికప్పుడు పబ్లిసిటీ పిచ్చి నన్ను పబ్లిసిటీ పిచ్చి అంటారు. కానీ ఇలాంటి మూర్ఖులకి ఇలాంటి దరిద్రులకి ఉన్నంత పిచ్చ అయితే నాకైతే లేదండి. నేనేదైనా మాట్లాడితే దాంట్లో అర్థం పరమార్థం నిజం న్యాయం ఉంటే మాట్లాడతాం. అఫ్కోర్స్ ఎవరు తప్పులు చేయలేదు జీవితంలో, నేను కూడా తప్పులు చేసుకుని ఉంటా. నేను తప్పులు చేయలేదు, నేను పతివ్రత, లేకపోతే నేను చెప్పేవన్నీ న్యాయం, నేను చెప్పేదంతా ధర్మం, నేను చెప్పేదంతా నేను రామకృష్ణ పరమహంస శిష్యురాల్ని, లేకపోతే రామకృష్ణ పరమహంసకు పుట్టిన అమ్మాయిని అని నేను చెప్పను. చేసే ఉండుంటాను, నేను చేసే ఉంటానేంటి, చేసి ఉన్నాను, నేను తప్పులు చేస్తున్నాను, తప్పులు అగ్రి చేస్తున్నా. ఈరోజు ఒకటి చెప్తున్నాను, లేడీస్కి రెస్పెక్ట్ లేకపోయినా, నీకు తెలుసా, నీకు చెప్పానారా, నీకు నేను ఫోన్ చేసి నేను చెప్పానా, అరే నన్ను మూర్తిగారు నాకు బట్టలు ఇప్పేయమన్నారు, మూడు కెమెరాలు అరేంజ్ చేస్తారని చెప్పానని నేను చెప్పానా? నీకేం తెలుసురా వాగుతున్నావు, రామ్కి సచ్చినోడా? ఇంకొక్కసారి మా జోలికి వచ్చావనుకో, ఒరే నువ్వు సినిమాలు తీసి తీయడం ఏంటి, ఏ సినిమాలు తీసావురా నువ్వు, ఏ సినిమాల్లో యాక్ట్ చేసావు, నా కొడక పిచ్చి పిచ్చి నాటకాలు దొబ్బామంటే మాత్రం బాగోదు చెప్తున్నా. ఏదో ఊరుకుంటున్నాం కదా అని చెప్పేసి ఏంటి నీ ఇష్టానికి లైవ్లు? అవును, నీకేం తెలుసురా వాళ్ళ దగ్గర ఏం ఫుటేజ్ ఉందో నీకు తెలుసా? వాళ్ళ ఫుటేజ్ పూర్తిగా ప్లే చేశారా? ఎప్పుడు గంట ఉండే షో 20 నిమిషాల్లో ఎందుకు క్లోజ్ చేశారు?
విజువల్స్ వెయ్యమని చెప్పినప్పుడు యాడ్స్ ఎందుకు ప్లే చేశారు? ఆ రోజు మహామూర్తి గారు షో మీరు అబ్జర్వ్ చేస్తే యాడ్స్ ఎందుకు వేశారు, విజువల్స్ ప్లే చేయండి అని పీసీఆర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు మూర్తి గారు యాడ్స్ ఎందుకు ప్లే చేశారు? ఎప్పుడు గంట ఉండాల్సిన షో 20 నిమిషాల్లో ఎందుకు క్లోజ్ చేశారు? ఎవరికి ఒత్తిళ్ళు వచ్చినాయి? అండ్ ఆల్సో బ్యాగులతో డబ్బులు వెళ్ళినాయి అన్న విషయం తెలుసా? ఆ డబ్బులు వచ్చిన తీసుకొచ్చిన వ్యక్తి ఒక పార్టీ నుంచి ఆ విజువల్స్ ఆపేయండి అని చెప్పేసి ఒక వ్యక్తి డబ్బుల సంచులతో మహాఛానల్కి వచ్చారన్న సంగతి మీకు తెలుసా? తెలీదు. పోనీ ఆ వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తి. ఆ రియల్ ఎస్టేట్ వ్యక్తి డబ్బులు తీసుకొచ్చాడు, అది పక్కన పెట్టండి. అదే విజువల్స్ని చూద్దాము సేకరిద్దాము అని మహామూర్తి గారు వెంటనే క్యాబిన్కి వెళ్ళి ఆ సీసీ ఫుటేజ్ తీస్తే ఆ సీసీ ఫుటేజ్ మాయమైపోయిందన్న విషయం మీ ఎవరికైనా తెలుసా? రామ్కి నీకేం తెలుసు మాట్లాడుతున్నావు? సీసీ ఫుటేజ్ లేదు, డబ్బులు గోన్ సంచుల్లో కుక్కుకొచ్చినాయి అన్న ఎక్కడికి వెళ్ళినాయో మీకు తెలీదు. ఎందుకు ఫుటేజ్ ఆగిపోయింది, ఎందుకు ప్రోగ్రామ్ ఆగిపోయింది మీకు తెలీదు. మూర్తి గారు ఎందుకు ఇదేంటి అరుచుకుంటా వచ్చారు, జర్నలిజాన్ని చంపేశారు అని చెప్పి ఏడ్చారు మూర్తి గారు. ఇలాంటి వాల్యూ లేని చోట నేను పనిచేయలేను, నాకు అవసరం లేదు, నేను పనిచేయను, చంపేశారు అని చెప్పి ఆయన కంపెనీ కారు ఇస్తే గబగబా మెట్లు దిగుకుని వెళ్ళిపోతే కంపెనీ కారు ఓపెన్ చేస్తే చిచ్చి ఇలాంటి డబ్బుతో కొన్న కారు నేను ఎక్కను అని చెప్పి మూర్తి గారు నడుచుకుంటూ వెళ్ళిపోయారు మహాఛానల్ నుంచి. నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే తోటి కొలీగ్ అలా ఆయన నడుచుకుంటూ వెళ్ళడం చూడలేక ఒక బైక్ మీద ఆయన్ని ఎక్కించుకుని ఇంటి దాకా దిగబెట్టారు. ఎవడికి తెలుసురా, ఎవడికి తెలుసు ఇవన్నీ? నీకు తెలుసా ఏం జరిగిందో? ఎవరు న్యాయానికి నిలబడ్డారో తెలుసా మీకు? తెలీదు. నోటికొచ్చిందల్లా వాగుడు. నీకు సాయంత్రం అయ్యేసరికి మందు, ఒకళ్ళని ఒకళ్ళ దగ్గరకు అదేంటి తార్చే నువ్వు ఈరోజు జర్నలిజం గురించి మాట్లాడేస్తున్నావు అంటే నీకు ఎంత బలుపురా, ఎవడరా నీ వెనకాల నుండి మాట్లాడిచ్చేది? జనసేన కాదు, ఆ డెమ్మ సేన కాదు. ఏ సేన వచ్చినా మేము జర్నలిజానికి అండ్ ప్రాణం పెట్టి నిలబడింది మూర్తి గారు. అండ్ వెనకాల ఆ క్రూ కూడా ఎంత కష్టపడిందో మీకు తెలుసా? ఏమైనా విజువల్స్ మీకు తెలుసా? జనాలకు తెలుసా? రామ్కి తెలుసా? నేను ఈరోజు ఒకటే చెప్తున్నాను, ఇష్టానికి మాట్లాడకండి, ఇష్టానికి ఒక కన్క్లూజన్కి రాకండి. ఒక ఛానల్ చేసిన అన్యాయం, మూర్తి గారికి చేసిన అన్యాయం అది. అండ్ ఆల్సో వాళ్ళు కొమ్ము కాశారు, మరి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలీదు. మనం జనంగా మనం మాట్లాడుకోకూడదు, మనం వినకూడదు. అండ్ ఇలాంటి తొత్తులు మాట్లాడే మాటల్ని ఖచ్చితంగా మీరు నమ్మకండి. అండ్ మహా ఛానల్ మూర్తి గారు కానీ లేకపోతే మూర్తి గారు చేసిన స్టోరీ కానీ కంప్లీట్గా విజువల్స్ ఏమివ్వలేదు. అండ్ ఆల్సో దాన్ని అట్టర్ ఫ్లాప్గా చిత్రీకరించడానికి, అందులో ఏమీ లేదు అని చెప్పడానికి ఆ సుంకరానో ఎవడో ఒకడు ఉంటాడు, వాడికి ఏం తెలుసో మనకు తెలీదు. ఇలా రామ్కి ఇలాంటి కుక్కలకి ఏం తెలుసో మనకు తెలీదు. వెనకాల కొన్ని జరుగుతాయి, ప్రతిదీ క్లియర్గా ఏం చెప్పరు. ఆయన మూర్తి గారు ఎంత బెంగ పెట్టుకున్నారో, ఎంత దారుణంగా నేను నమ్ముకున్న ఛానల్, నా వాయిస్ని బయటికి చెప్పిన ఛానల్, ఆ ఛానల్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఆయనకు ఎంత గుండెబరువుగా ఉంటుందో మనకు తెలుసు. అంటే ఒక వ్యక్తిని శీలాన్ని శంకించేయడం చాలా ఈజీ అండి, ఆడి ఎదవండి అని చెప్పేసి 4 ఏళ్ళు వాళ్ళ వైపు చూపించడం మనకేం పెద్ద విషయం ఏం కాదు. మనం ఇష్టం కదా, మన నోరు, మనం ఎవరినైనా ట్రోల్ చేసేయచ్చు, మనం ఎవరి గురించైనా చెత్త మాట్లాడేయచ్చు, మన నాలుగు కదా, మన నోరు, మన బుర్రకి ఏం తడితే అది మాట్లాడతాం. మనం నిజాలు మనకు అవసరంలా, మనం తిట్టేసేస్తే అయిపోతుంది. ఇదే మీ బతుకులు, ఇలాంటి పిచ్చ బతుకులు ఉన్న వాళ్ళతో మాట్లాడటం కూడా వేస్ట్. ఇలాంటి సుధీర్ సత్రపు అంట ఇలాంటి గాలేదవులకు లోటేం లేదు. మీలాంటి గాలేదవులు ఉండబట్టే పెచ్చశాలన్నీ రోడ్ల మీదకి వచ్చి పెచ్చ ప్రచారాలన్నీ చేస్తున్నాయి. మాకేమీ ప్రాబ్లం ఏం లేదు. మీలాంటి ఎదవలు లేకపోతే ప్రపంచంలో ఎదవలు ఉన్నారని చెప్పి జనాలు ఎందుకు నమ్ముతారు? కానీ మీ నమ్మకాలతో మాకు పని లేదు.
గెలిస్తే గెలుస్తుంది, మేము సపోర్ట్ చేసే పార్టీలు, గెలవకపోతే గెలవకపోయినా పర్వాలేదు, ఏది రావాలో అది వస్తుంది. అనుభవించే వాళ్ళు అనుభవిస్తాం, ఎందుకంటే మనకి బీజేపీ ప్రభుత్వం చేసిన అన్యాయం మీకు తెలుసు. ప్రత్యేక ఆంధ్ర ఇస్తానని చెప్పి ఈరోజు ఇదేంటి జ్యువెలర్స్కి సంబంధించిన నిర్వాణ్ సంథింగ్ ఎవడో ఉన్నాడు, నాకు పేర్లు ఈ యాంగ్రీ మూడ్లో నాకు గుర్తుకు రావట్లేదు, కానీ వాళ్ళు 100 కోట్లు కాజేసి బ్యాంకుల దగ్గర డబ్బులు తీసేసుకుని వాళ్ళు వెళ్ళిపోయినా మనకు సంబంధం లే. అలాగే విమానాలు కొనుగోలు చేయడంలో కూడా బయట విమాన సంస్థ చాలా ఎక్కువ చేసేస్తుంది అని చెప్పేసి మీరు రిలయన్స్ అంబానీ వాళ్ళకి ఇచ్చుకున్నా అందులో మనకు సంబంధం లే. ఇలా 100 కోట్ల కుంభకోణాలు, 1000 కోట్ల కుంభకోణాలు జరిగినా కూడా మనకు సంబంధం లే. మనకి ప్రత్యేక ఆంధ్ర ఇవ్వకపోయినా సంబంధం లే. మనం బీజేపీకి తొత్తులుగా నిలబడిన వాళ్ళకి మనం చేద్దాం ప్రత్యేక ఆంధ్ర. ఇంత నష్టపోయి ఈరోజు అప్పుల్లో కూరుకుపోయి రాజధాని నిర్మాణం కోసం నానా సంఖ్యలో నాకాల్సి వస్తుంటే మీరు ఎవరైతే బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి సపోర్టుగా నిలబడే ఎదవలు మన నాకు అవసరం లా. నేను వాళ్ళ గురించి మాట్లాడను, నేను బీజేపీ గురించి నేను తప్పుడుగా మాట్లాడటం కాదు. ప్రతి ఛానల్, ప్రతి న్యూస్ పేపర్ కూడా వస్తుంది బీజేపీ చేసిన ఎదవ కార్యక్రమాలన్నీ. సో ఇది ఈ లైవ్ ఉద్దేశం. సో థ్యాంక్ యూ సో మచ్, బ్లెస్ మీ ఆల్వేస్. అండ్ ఆల్సో ఏ రోజైనా నేను మాట్లాడితే న్యాయమే మాట్లాడతాను, ధర్మమే మాట్లాడతాను. అంటే నేను పబ్లిక్లో మాట్లాడేటప్పుడు, నా పర్సనల్గా మాట్లాడేటప్పుడు నేను 1000 మాట్లాడుకుంటాను. అండ్ బట్ జనాల ముందుకు మాట్లాడేటప్పుడు మాత్రం చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ.